మిగతా అంతా కూడా చెప్పడం జరిగింది. మేజర్ కన్విక్షన్స్ 3 ఇయర్స్ అగో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా 32 33 డేటా ఇవ్వడం జరిగింది. సో కన్విక్షన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. కోవిడ్ తర్వాత కోర్టులన్నీ పనిచేస్తున్నాయి. అయితే ఈ కానిస్టేబుల్ నుంచి హోమ్ గార్డ్ నుంచి ప్రతి ఒక్కరు సమర్థవంతంగా పనిచేయడానికి, ఎందుకంటే 20% పనిచేస్తారు, 80% ఉంది డైరెక్టర్ కానీ సూపర్వైజరీ కానీ, అట్లాగే పోలీస్ స్టేషన్ నీట్ గా పెట్టుకోవడం, రిసెప్షన్, అట్లాగే క్రైమ్ కంట్రోల్, మీడియాలు, ట్రాఫిక్, ఇవన్నీ కూడా పెట్టుకుని ఆల్మోస్ట్ ఆల్ 18 వర్టికల్స్ లో చేస్తే మన కరీంనగర్ కమిషన్ రేట్ కంటిన్యూస్ గా టాప్ పొజిషన్ లో ఉంది. ప్రతి నెల వస్తుంది. ఈ నెల కూడా ఉన్నదానికన్నా ఇంకా కొద్దిగా 2-3 ఎక్స్ట్రా వచ్చింది అని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు డీజీ గారి కాన్ఫరెన్స్ ఉంది మాకు. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ మూడు కమిషన్ రేట్లని సెపరేట్ గా ఒక రేంజ్ లో పెట్టారు. మిగతా అన్నింటిలో మనమే కరీంనగర్ స్టాఫ్, డివిజనల్ ఎస్పీ గారు, ఆల్ ఏసీపీ ఇన్స్పెక్టర్స్, ఎస్హెచ్ఓ అందరూ కృషి చేయడం వల్లే సాధ్యమైంది. దీంట్లో మనకి స్టేట్ లెవెల్ లో కూడా చొప్పదండి కొన్ని పోలీస్ స్టేషన్ కి టాప్ పొజిషన్ రావడం జరిగింది. అవార్డులు గంగాధర, చొప్పదండి ఈ భాగాల్లో వచ్చిందన్నమాట. అట్లాగే సీసీ కెమెరాలు కూడా పెంచుతున్నాం. సిటీలో కూడా ఈ స్మార్ట్ సిటీ పూర్తయిపోతే ఈ యొక్క జంక్షన్ లో కెమెరాస్, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అది నీట్ గా అయితే కొంతవరకు మనకి అవుతుంది. అట్లాగే ఆపరేషన్ చెబుతర పెట్టి అన్నసరి గ్యాంగ్లు రానివ్వకుండా చూసుకున్నాం. ఆ ఫస్ట్ లవణ కొట్లాటలో అతని బహిష్కారం కూడా చేయడం జరిగింది. సో ఊరిని ఎప్పుడే ముప్పులుగా అటు ఇటు తిరగడం అనేది లేకుండా అన్ని చేస్తున్నాం. మిగతా స్పోర్ట్స్ సంబంధించిన కానీ, జాబ్ మేళాలు కానీ, అట్లాగే ఉద్యోగ అవకాశాలు కానీ, ఈ వాలీబాల్ కిట్స్ ఇవన్నీ కూడా ఈ విషయంలో చేరుతుంది. అట్లాగే మూగజీవాల సంరక్షణ, కుక్కలు లేకపోతే ఏదైనా చని